అందరికీ నమస్కారం. జనసేన పార్టీ రాష్ట్రవ్యాప్తంగా కౌలు రైతు ఎదుర్కొంటున్న సమస్యలపైన వారి దుస్థితి ఎంత నష్టం కలిగిందో వాళ్ళకి ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందించే మనస్తత్వం లేక గత ప్రభుత్వాలు చేసిన చట్టాలను కూడా మార్చేసుకొని కౌలు రైతుకు రావాల్సిన గుర్తింపు రానివ్వకుండా ఒక ప్రయత్నం జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేసింది. గతంలో ఇచ్చే కౌలు రైతుకి హక్కు తద్వారా కనీసం సబ్సిడీల రూపంలో ఫర్టిలైజర్లు గానివ్వండి గింజలు గానివ్వండి ప్రభుత్వం నుంచి నష్టపరిహారం కూడా ప్రకృతి వైఫల్యాల వలన అనేక ఇబ్బందుల వలన ఇవ్వాల్సిన నిదులు రుణాలు వీటన్నిటి కూడా గండి కొట్టేసింది ఈ ప్రభుత్వం. మీ అందరికీ బాగా తెలుసు గతంలో ఉన్న చట్టాన్ని ఎప్పుడైతే కౌలు రైతు గుర్తింపు ఒక గ్రామ సభలో తీర్మానం చేసి పలానా వ్యక్తి మా గ్రామంలో కౌలు రైతుగా నివసిస్తున్నాడు ఆయన సర్వే నంబర్ ప్రకారంగా ఈ విస్తీర్ణంలో ఆయన వ్యాపారం చేసుకుంటున్నాడని తీర్మానం చేస్తే అతనికి ఆ స్థానం కల్పించి ప్రభుత్వం నుంచి ఒక సాధారణ రైతుకి అందే సహాయం కౌలు రైతుకి అందేది. అదిగాస్త జగన్ మోహన్ రెడ్డి గారు తన పాదయాత్రలో భాగంగా ఈ సమస్యకి పరిష్కారం తనే చేస్తానని ఆయనకున్న సమాచారం ఇంకెవరి దగ్గర లేదని తద్వారా ఈ రాష్ట్ర ప్రజలకి ఆయన తీవ్రమైన అన్యాయం చేసి ఒక కొత్త చట్టం తీసుకురావడం జరిగింది. ఈ రోజున కౌలు రైతుకి ఒక కార్డు దొరకాలంటే సామాన్యమైన విషయం కాదు. ఆధార్ కార్డు తీసుకురావాలి. అదే విధంగా ఆ రైతు దగ్గర నుంచి పత్రాలు తీసుకొచ్చి సమర్పించి రైతు భరోసా కేంద్రాల్లో నమోదు చేసుకోవడానికి అవకాశం కూడా కల్పించలేని ప్రభుత్వం దొంగ లెక్కలు చెప్పి కరోనా సమయంలో చాలా మందికి అన్యాయం జరిగింది. గత వారం పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఈ 3 సంవత్సరాల్లో సుమారు 1673 రైతు ఆత్మహత్యలు జరిగినాయని ప్రకటించారు. ఇది అధికార లెక్కైనా వాస్తవంగా జనసేన పార్టీ రైతు స్వరాజ్య వేదికతో కలిసి రాష్ట్ర వ్యాప్తంగా సర్వే నిర్వహించి ఆర్టీఐ చట్టం ద్వారా ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో స్థానిక జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసుల దగ్గర నుంచి సమాచారం తెప్పించుకుంటే మా దగ్గర ఉన్న సమాచారం చాలా ఆశ్చర్యం కలిగించింది. సుమారు 3000 మంది రైతులు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇది చూసి ఆ విషయాలు తెలియగానే మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు అందరికన్నా ముందు రాష్ట్రానికి మంచి జరగాలి రైతాంగాన్ని కాపాడుకోవాలనే ఆలోచనతోటి 5 కోట్ల రూపాయలు ఆయన విరాళం ప్రకటించి ఆత్మహత్య చేసుకున్న ప్రతి కుటుంబానికి 1 లక్ష రూపాయల ఆర్థిక సహాయం జనసేన పార్టీ నుంచి అందిద్దామనే ఒక గొప్ప కార్యక్రమం ఒక భరోసా నింపే కార్యక్రమం ఒక గుర్తింపు వచ్చే కార్యక్రమం మాకు కాదు ఆ రైతు కుటుంబానికి ఒక ప్రయత్నం చేశారు చేస్తున్నారు. వాళ్ళు తీసుకొచ్చిన చట్టంలో ఒక 3-మ్యాన్ కమిటీ వేశారు. స్థానికంగా ఉన్న ఆర్డీఓ లేదా తహసీల్దారు సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ అదేవిధంగా అక్కడ ఉన్న వ్యవసాయ అధికారి వీళ్ళు 3 ముగ్గురు పోయి సమాచారం రాగానే ఆత్మహత్య జరిగిందని నిర్ధారించగానే ఆ రైతు కుటుంబానికి ప్రభుత్వం వారం రోజుల్లోపే 7 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందిస్తామని ప్రకటించారు. కానీ క్షేత్రస్థాయిలో అది ఎక్కడ కూడా కనపడడం లేదు. కేవలం తూతూ మంత్రంగా కొన్ని జిల్లాల్లో ఇచ్చుకుంటూ వచ్చారు. ఎప్పుడైతే జనసేన పార్టీ కార్యక్రమం మొదలుపెట్టిందో హడావిడిగా కొన్ని చోట్ల 1 లక్ష రూపాయలు వేశారు,
కొంతమంది కుటుంబాలకు కుటుంబాలకు 7 లక్షల రూపాయలు వేశారు. కొన్ని చోట్ల ఇంకా విచిత్రంగా పవన్ కళ్యాణ్ గారి మీటింగ్కి వెళ్ళబాకండి, రేపే మీకు డబ్బులు పడిపోతున్నాయని రూపాయి కూడా వేశారు. ఈ విధంగా వాళ్ళని తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నం చేసినా కూడా రాష్ట్రవ్యాప్తంగా జనసేన పార్టీ 6 చోట్ల 6 జిల్లాల్లో ఈ కౌలు రైతు భరోసా యాత్ర మేములో భాగంగా సభలు నిర్వహించి ముందు అనంతపూర్లో, తర్వాత పశ్చిమ గోదావరి జిల్లా చింతల్పొడిలో, దాని తర్వాత తూర్పు గోదావరి జిల్లా మండపేటలో, అదే విధంగా ప్రకాశం జిల్లాలో పరుచూరులో, దీంతో పాటు కర్నూలు నంద్యాలలో, చివరికి ఈ 6 జిల్లాల్లో పూర్తవకన్న ముందు కడపలోని సిద్ధవటంలో కూడా చేశాం. కడపలో మీకు ఫిగర్స్ చెప్తే చాలామంది ఆశ్చర్యపోయారు. ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కడప జిల్లాలోనే 200కి పైన ఆత్మహత్యలు జరిగినాయి. ఆ జిల్లాలో సొంత పులివెందుల నియోజకవర్గంలో 46 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. వీళ్ళందరికీ కూడా పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా 100,000 రూపాయల ఆర్థిక సహాయం అందించాం. 6 జిల్లాలు పూర్తయిన తర్వాత ఈసారి ఈ కౌలు రైతు భరోసా సభ గుంటూరు జిల్లాలో సత్తెనపల్లిలో నిర్వహించబోతున్నాం. 18వ తారీఖున మధ్యాహ్నం 1 గంటకి పవన్ కళ్యాణ్ గారు ఈ సభకి ముఖ్య అతిథిగా వచ్చి ప్రతి కుటుంబానికి 100,000 రూపాయల ఆర్థిక సహాయం, ఆ కుటుంబానికి జనసేన పార్టీ నుంచి ఒక భరోసా, చిన్న పిల్లలు తండ్రి కోల్పోయిన దుస్థితిలో పాపం ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో ఆ కుటుంబానికి కూడా స్థానికంగా ఉన్న మా జిల్లా నాయకులతో పాటు కలిసి ట్రస్ట్ ఏర్పాటు చేసి ప్రతి జిల్లాలో వాళ్ళ చదువు కోసం జనసేన పార్టీ సహాయ కార్యక్రమం కూడా తీసుకొచ్చింది. గుంటూరు జిల్లాలో రైతు స్వరాజ్య వేదిక మరియు మా కార్యాలయం నుంచి వచ్చిన సిబ్బంది దాదాపు 4 నెలల నుంచి సర్వే చేస్తున్నారు. ఆ లెక్కలు చూస్తే మేమే ఆశ్చర్యపోయాం. 268 మంది జగన్మోహన్ రెడ్డి గారు అయిన ముఖ్యమంత్రి అయిన తర్వాత గుంటూరు జిల్లాలో ఆత్మహత్యలు చేసుకున్నారు రైతులు, కౌలు రైతులు. ఎప్పుడైతే ఈ సర్వే ప్రక్రియ పూర్తయిందో ఒక నెల క్రితం కొత్తగా మరొక 13 కేసులు వచ్చినాయి. చాలామంది కుటుంబాలు వచ్చి మన కార్యాలయంలోనూ మన నాయకులతో కలిసి వాళ్ళు సంబంధించిన కాగితాలన్నీ కూడా అందిస్తున్నప్పుడు నిజంగానే ఆశ్చర్యం కలిగించింది. గుంటూరు జిల్లాలో ఎక్కడైతే రైతాంగం గర్వపడేవాళ్ళు, అద్భుతంగా పంటలు పండించేవాళ్ళు, ధైర్యంగా రాష్ట్రవ్యాప్తంగా గుంటూరు జిల్లాకు చక్కటి పేరు తీసుకొచ్చారో అటువంటి రైతాంగం ఈ రోజున ఇబ్బంది పడి 280 పైన కౌలు రైతుల ఆత్మహత్యలు ఒక గుంటూరు జిల్లాలో జరిగినాయంటే ఎంత దారుణంగా ఉందో ఈ ప్రభుత్వ పరిస్థితి, వాళ్ళ పరిపాలన, వాళ్ళు చేతగాని పరిపాలన. రైతుకి ఏమాత్రం కూడా భరోసా ఇవ్వలేని ఈ ప్రభుత్వం ఈ రోజున కేవలం బట్టలు నొక్కే కార్యక్రమం చేసుకుంటూ సొంతంగా వాళ్ళు చేసే కార్యక్రమానికి వాళ్ళే చప్పట్లు కొనుక్కుంటున్నారు. నేను ఛాలెంజ్ చేస్తున్నా ఈ రోజున ముఖ్యమంత్రి గారికి చిత్తశుద్ధి ఉంటే జనసేన పార్టీ నిర్వహించబోయే ఈ సభ సత్తెనపల్లిలో మీరే వచ్చి కావాలంటే చూడండి. గతంలో కూడా మీరు విమర్శలు చేయడానికి ప్రయత్నం చేశారు, వీళ్ళు రైతులే కాదన్నారు, దాని తర్వాత కొంతమందిని వీళ్ళు కౌలు రైతులు కాదన్నారు, ఈ లెక్కలు కరెక్ట్ కాదన్నారు. మీరు లేకపోతే మీ ప్రతినిధులు దయచేసి ఆ రోజు వచ్చి సత్తెనపల్లిలో మేము నిర్వహించబోయే ఈ సభలో మీరే చూసుకోండి కల్లారా ఇది వాస్తవం కాదో. ప్రతి కుటుంబాన్ని పరామర్శించడంతో పాటు వాళ్ళు అందజేసిన కాగితాలను క్షుణ్ణంగా పరిశీలించి ఆర్టీఐ ద్వారా మేము సేకరించిన ఎఫ్ఐఆర్ కాపీలతో పాటు నమోదు చేసుకుని ఇంక్వెస్ట్ రిపోర్ట్లు, పోస్ట్ మార్టం రిపోర్ట్లు, అదేవిధంగా ఎందుకు వాళ్ళకి 7 లక్షల రూపాయలు ప్రభుత్వం ఇవ్వలేకపోయిందో దానిపైన కూడా మేము చాలా లోతుగా క్షేత్రస్థాయిలో పరిశీలించాం. ఎక్కువగా ఈ కేసులన్నీ మాకు వచ్చింది పల్నాడు ఏరియా నుంచి, మాచర్ల నుంచి సుమారు 54, గురజాల నుంచి 51 పైన దాటినాయి, పెదకురుపాడులో 57, అదేవిధంగా ప్రతిపాడులో కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి కేసులు. ఎక్కువగా పల్నాడు ఏరియాలో
ఎంతో కష్టాలకు గురవుతున్న ఈ ప్రాంతం కనీసం ఆ రైతాంగానికి భరోసా నింపలేని ప్రజా ప్రతినిధులు మరి దేనికోసం వీళ్ళు పదవులు పొందారో ఏ విధంగా ప్రభుత్వంలో వాళ్ళు వ్యవహరిస్తున్నారో ప్రతి ప్రజా ప్రతినిధికి ఇందులో ఒక బాధ్యత ఉంది స్థానికంగా భరోసా నింపలేపారు కాబట్టి రైతు నిస్సహాయంతోటి ప్రభుత్వం దగ్గర నుంచి ఎటువంటి సహాయం రాలేదనే ఆవేదనతోటి పంట నష్టమై కుటుంబాన్ని పోషించుకోలేక ఆత్మహత్య చేసుకున్న పరిస్థితులు